వెళ్ళినా వెళ్తురని దిన వాక్యాన్ని వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభవందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ ప్రత్యేక బైబిల్ స్టడీ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమైంది. మాతో కలిసి ప్రతిదినం మీరు పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తున్న దాన్ని బట్టి ప్రభువుని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానంశంలో భాగంగా అపొస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుంచి 20 వచనాలు మనం ధ్యానించాలి. మొదటి నుంచి 20 వచనాల్లో రెండు ప్రాముఖ్యమైన భాగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మొదటి 7 వచనాల్లో ఈకోనియాలో పౌలు బర్నబాల యొక్క సేవ మనకు కనిపిస్తూ ఉంటుంది. 8వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూస్తే లుస్త్రా మరియు దెర్బేలలో పౌలు మరియు బర్నబాల యొక్క సేవ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల్లో అంటే మూడు ప్రాంతాల్లో ఏ విధంగా వీళ్ళు సేవ చేశారు, అక్కడ పరిస్థితులు ఏ విధంగా మారాయి వీళ్ళు వెళ్ళిన తర్వాత అనేది మనం చూడబోతున్నాం. చూడండి, మొదటి 7 వచనాల్లో మనం చూస్తే ఈకోనియాలో జరిగింది ఏమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్తులను విశ్వసించిరి. నిన్నటి తరగతిలో మనం చూసాం ఈకోనియా వీళ్ళు వెళ్ళటానికి కారణం ఏంటో చూసాం మనం. అంటే పిస్దియాలో ఉన్న అంత్యోకే సంఘంలో అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం అంతా అదే, పిస్దియాలో ఉన్న అంత్యోకేలో బోధిస్తూ ఉంటే అక్కడ అనేక మంది యూదులు వీళ్ళు తిరస్కరించి మీరు మా ప్రాంతం నుంచి విడిచిపెట్టి వెళ్ళండి అని వీళ్ళ మీద వ్యతిరేకంగా అనేక మందిని రేపారు. ఈ విధమైన వ్యతిరేక భావం వచ్చినప్పుడు, అంతేకాదు మీరు మాకు అవసరం లేదని వాళ్ళు బలవంతంగా వీళ్ళ ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే తమ రక్షణ సందేశాన్ని చేతబట్టుకొని తిరస్కరించబడిన వారి దగ్గర నుంచి వీళ్ళు ఈకోనియా అన్యుల ప్రాంతం వైపు వెళ్ళారు. ఈ ఈకోనియాలో అన్యులు కూడా ఉన్నారు, అక్కడక్కడ చెదిరిపోయిన యూదులు కూడా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి కొంతమంది తిరస్కరించారు. ఈకోనియా పౌలు బర్నబాలు తమ మొదటి సువార్త దండయాత్రలో ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు జరిగిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే యూదుల సమాజ మందిరాలు, వాటిని మనం సునగోగులు అంటాం, యూదుల సమాజ మందిరాల్లోకి వెళ్ళి మొదట ఎక్కడైనా సరే పౌలు బోధించేవాడు. ఆ సమాజ మందిరాల్లో వాళ్ళ వ్యక్తులు కనుక తిరస్కరిస్తే అక్కడ నుంచి అన్యుల ప్రాంతం వైపుకి వెళ్ళేవాడు. పౌలు యొక్క పరిచర్ ఎంతట్లో మనకు కనిపించే ప్రాముఖ్యమైన విషయం ఇదే. డైరెక్ట్గా నేరుగా అన్యుల దగ్గరికి వెళ్లకుండా మొదట యూదుల దగ్గరికి వెళ్ళేవాడు. యూదులు తిరస్కరిస్తే ఆ రక్షణ సందేశాన్ని చేతబట్టుకొని అన్యుల వైపుగా తను వెళ్ళిపోయేవాడు. తను ఎక్కడికి వెళ్ళిపోయిన ఇదే విధమైన విధానాన్ని అవలంబించేవాడు. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఈకోనియాలో సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించాడు. ఎప్పుడైతే క్లియర్గా తేటగా పౌలు గారు తన దేవుని యొక్క రక్షణ సువార్తను బోధించారో అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే అనేకులు యూదులు గ్రీసు దేశస్తులు, అంటే యూదులైన వాళ్ళు, గ్రీసు దేశస్తులు అంటే హెల్లేనీయులు అంటే అన్యులైన వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క వాక్యాన్ని విశ్వసించారు, యేసు ప్రభు వారిని విశ్వసించారు. కింద పుట్నోట్లు మనం చూస్తే హెల్లేనీయులను విశ్వసించలాగున బోధించిరి, వాటి వండర్ఫుల్ టీచింగ్. ఏ వ్యక్తి అయితే, ఏ సేవకుడైతే, ఏ విశ్వాస అయితే ప్రభు యొక్క వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా బోధిస్తాడు, సత్యాన్ని సత్యంగా ఇతరులకు అందిస్తారో దేవుడు ఏం చేస్తారంటే ఆ వాక్యాన్ని ఇతరుల హృదయాల్లో ఫలింపచేసి తన ఎందు విశ్వాసం ఉంచేలాగున వాళ్ళని దేవుడు మార్చుకుంటాడు. తేటగా వాళ్ళకు బోధించారు, స్పష్టంగా బోధించారు, ఏమీ దాచుకోలేదు. రక్షణ సందేశాన్ని దేవుడి యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నదొన్నట్టుగా యేసు ప్రభు యొక్క వచ్చిన ఉద్దేశాన్ని, యేసు ప్రభు యొక్క మరణించిన ఉద్దేశాన్ని, యేసు ప్రభు వారు 3వ దినాన్ని తిరిగి లేచిన ఉద్దేశాన్ని, ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్త సందేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా తేటగా తన సేవకులు బోధించారు. కాబట్టి ఆ తేటగా బోధించిన దాన్ని బట్టి అంట అనేకులు విశ్వసించారు. యూదులు విశ్వసించారు, హెల్లేనీయులు అంటే యూదేతరులు కూడా ఆ యొక్క రక్షణ సందేశాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించారు. ఆ విధంగా వాళ్ళు బోధించారు కాబట్టి అనేకమైన ఆత్మలు రక్షించబడ్డాయి. నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటే ఒక బోధకుడు ఒక ప్రసంగికుడు నిలబడి బోధించేటప్పుడు తన ప్రసంగ జ్ఞానాన్నో లేకపోతే తన యొక్క ప్రసంగ సామర్థ్యాన్నో అక్కడ ఉన్నటువంటి వినేటటువంటి ప్రేక్షకులు గుర్తించాలని పొగడాలన్న ఉద్దేశంతో తన వైపుగా ఆ యొక్క ప్రేక్షకుల యొక్క దృష్టి మొత్తాన్ని తన వైపుగా మళ్లించడానికి బోధించే వాళ్ళు అనేకులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఫ్యాన్స్ లాగా తయారు చేసుకుంటున్నారు, ఇదిగో మేము ఫలానా వ్యక్తి ఫ్యాన్స్, అతని బోధ అంటే మాకు ఇష్టం. ఎందుకని అతని బోధ మాకు ఇష్టం అంటే అతడు తనను ఇష్టపడేలాగా బోధిస్తాడు, తనను తాను కనబరుచుకుంటాడు. కాబట్టి ఈ వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే వినేవాళ్ళు, విశ్వాసులు లేకపోతే ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టి మొత్తాన్ని క్రీస్తుపై కాకుండా తమ వైపుగా మళ్లించుకోవటానికి తను వాళ్ళు వక్రమైన మాటలు చెప్పుకుంటూ బోధిస్తుంటారు. బోధించి అనేక మంది యొక్క దృష్టిని వాళ్ళ వైపుగా మళ్ళిస్తారు, కానీ క్రీస్తు వైపుగా వాళ్ళు మళ్లించలేరు. అమెరికా లాంటి కొన్ని దేశాల్లో ఇటువంటి పుల్పీట్ల మీద అంట నిలబడి ప్రసంగించే ప్రసంగుడు కనబడేటట్లుగా వాళ్ళు రాసి పెడతారంట. ఇక్కడ
ఏమనంటే నువ్వు మాకు క్రీస్తును బోధించు, నీ గురించి మాకు అవసరం లేదు. నువ్వు మాకు క్రీస్తును చూపించు, క్రీస్తు గురించి మాకు నేర్పించు, నీ గురించి మాకు నీ డీటెయిల్స్ మాకు అవసరం లేదు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు చేస్తున్న ప్రసంగంలో మాకు క్రీస్తు కనపడాలి, దేవుని యొక్క వాక్యం మనకు మాకు కనిపించాలి, దేవుని యొక్క మాకు శక్తి కనిపించాలి. నీ ప్రసంగ సామర్థ్యం, నీ ప్రసంగ జ్ఞానం మాకు అవసరం లేదు. అంటే నిన్ను నువ్వు మరుగుపరుచుకో, క్రీస్తును మాకు కనపరచు, క్రీస్తును మాకు నేర్పించు. ప్రసంగించే ప్రసంగికుడి యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మెసేజ్ని ఉన్నదన్నట్టుగా వినేవాళ్ళకు అందించడమే కానీ మరే విధంగా కూడా అనేక మంది దృష్టిని ఈ ప్రసంగికుడి వైపు తిప్పుకునే విధంగా మన బోధలు ఉండకూడదు. ఎందుకంటే ఘనత మహిమ ప్రభావాలకు అర్హుడు యేసుక్రీస్తు ప్రభు వారే. ఆ దేవుని అందు విశ్వాసం ఉంచేలాగున మనం బోధించాలి సత్యవాక్యాన్ని. సత్యంగా ఉన్నదిన్నట్టుగా దానికి ఏమీ కలపకుండా, దాని నుంచి ఏమీ మనం తీసివేయకుండా, దాన్ని మనం జాగ్రత్తగా భయంతో వణుకుతో మనం తేటగా బోధించాలి. వాళ్ళు విశ్వసించలాగిన పౌలు బోధించాడు కాబట్టే అనేకులు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఈనాడు అనేక మంది సేవకులు నమ్ముతున్నారు, అనేక మంది సేవకుల మీద విశ్వాసం ఉంచుతున్నారు కానీ క్రీస్తుని విశ్వసించట్లా. కారణం ఏంటంటే వాళ్ళ బోధలో ఎక్కడో తేడా ఉంది. వాళ్ళ టీచింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, రాంగ్ టీచింగ్స్, భిన్నమైన సువార్తలు, భిన్నమైన బోధలు, భిన్నమైన విధానాలు వాళ్ళ బోధల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నేడు అనేక మంది క్రీస్తుని విశ్వసించలేకపోతున్నారు. కాబట్టి క్రీస్తుని మనం విశ్వసించేలాగా మన బోధలు ఉండాలనేది మనం గమనించాలి. అక్కడితోనే ఆగలేదంట, కొంచెం మనం కిందకు చూస్తే రెండవ వచనంలో, అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురుకొల్పి వారి మనసులో సహోదరుల మీద పగ పుట్టించిరి. నిన్నటి తరగతులు కూడా మనం చూసాం పిస్దీనాలో అంత్యోకియలో ఏ విధంగా అయితే యూదులు అనేకులు పౌలు బర్నబాకు విరోధంగా లేచి నిలబడ్డారో ఇక్కడ కూడా అంట అవిధేయులైన యూదులు అనిజనులను పురుగొల్పారు. ఆ గ్రీసు దేశంలో ఉండే అనిజనుల్ని, హెల్లెనీల్ని వాళ్ళు పురుగొల్పారు. పురుగొల్పి సహోదరులకు విరోధంగా వాళ్ళ మనసులో పగ పుట్టించారు. అయినప్పటికీ దేవుడు వీళ్ళని ఏ విధంగా వాడుకుంటున్నాడంటే మూడవ వచనం మనకు అనిపిస్తుంది. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. అదరలేదు, బెదరలేదు, ప్రాణాలు పోతున్నాయి అని చెప్తున్నా, మరణం మిమ్మల్ని మేము చంపేస్తామని వాళ్ళు బెదిరించినా కానీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, ప్రాణాలను పణంగా పెట్టి, విలాసవంతమైన జీవితాలను పణంగా పెట్టి, సౌఖ్యాలని సుఖాలని పణంగా పెట్టి ధైర్యంగా వాళ్ళు ప్రభు యొక్క వాక్యాన్ని బోధించారు. దేవుడు ఆ ధైర్యాన్ని వాళ్ళకు అనుగ్రహించాడు. వాక్యం చదివిస్తుంది దేవుడు మనకంట శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. కాబట్టి ఎవరైతే పిరికితనం గల ఆత్మతో బ్రతుకుతున్నారో దేవుని యొక్క ఆత్మను వాళ్ళు ఇంకా పొందుకోలేదు. మన దేవుడు సర్వశక్తిమంతుడు, మరణాన్ని తప్పించిన దేవుని యొక్క చేతిలో ఉంది. షడ్రక్ మెషక్ అభిందుగోలని భక్తులు ఉన్నారు మనకు పాత నిబంధనలో. అగ్ని రెట్టింపు చేశారు, ఇదిగో నువ్వు ఫలానా విగ్రహాలు పెట్టింది తినాలి లేకపోతే మిమ్మల్ని మేము చంపేస్తాం, అగ్నిగుండంలో పడేస్తాం అన్నారు. కానీ వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు, మేము నువ్వు పెట్టిన విగ్రహానికి మొక్కం, నువ్వు పెట్టిన విగ్రహాల సంబంధమైంది మేము తినం, మమ్మల్ని మేము అపత్రులుగా చేసుకోం, మేము సేవించే దేవుడు ఈ మండుచున్న వేడిమి గల నరక ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు, ఒకవేళ తప్పించకపోయినా మేము అలా మరణిస్తామే తప్ప నువ్వు పెట్టింది మేము తినం. కరాఖండిగా ఉన్నారు. ఈ మాటకు కోపించిన నెబుకద్నెజరు వాళ్ళని అగ్నిగుండంలో పడేసేసాడు. దేవుడు అగ్నిగుండంలో నుంచి వాళ్ళని అద్భుతంగా బయటికి తీసుకుని వచ్చాడు సజీవులుగా. అగ్ని వాసన కూడా వాళ్ళ వస్త్రాలకి తాకలేదు. నాలుగో వాడుగా వాళ్ళ మధ్య తిరిగాడు, సింహ గుహలో పడేశారు దానియేలు భక్తుడిని పాత నిబంధనలోనే. ముమ్మార్లు దేవునికి ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి, యెరూషలేము తట్టు తన కిటికీ తిప్పి ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి, అన్యాయంగా కుయుక్తి పని దేవునికి విరోధంగా చేయమంటే నేను విరోధంగా చేయనని ధైర్యంగా చెప్పాడు. దానికి ప్రతిఫలంగా సింహాల గుహలో కొన్ని వందల సింహాల మధ్యలో పడేస్తే ఒక్క సింహం కూడా తన దగ్గరికి రాలేకపోయింది. సింహాల నోట్లో నుంచి, సింహాల యొక్క గుహలో నుంచి సజీవుడిగా యేసుకు దేవుడు దానియేలు బయటకు తీసుకొచ్చాడు. కాబట్టి మరణం దేవుని యొక్క చేతుల్లో ఉంది. దేవుడు అన్నాడు మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి, అంటే నా సెలవు లేనిదే మీ తల వెంట్రుకలో ఒక్క వెంట్రుక కూడా నేలను రాలదు. అంటే ఎంత కేర్ మన మీద తీసుకున్నాడు దేవుడు, ఎంత జాగ్రత్త తీసుకున్నాడు దేవుడు, తన బిడ్డల గురించి ఎంత పట్టించుకుంటున్నాడు. మనం ఏం ధరించుకోవాలి, ఏం త్రాగాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలా బ్రతకాలి. దేవుడు అన్నాడు సింహం పిల్లలైనా లేముగలిగి ఆకలికి ఉంటాయేమో కానీ నన్ను ఆశ్రయిస్తున్న బిడ్డలకి ఏ మేలు కొద్దువై ఉండదు. ఎంత జాగ్రత్త దేవుడు తన బిడ్డల మీద తీసుకుంటున్నాడు. కాబట్టి పౌలు బర్నబాలకు తెలుసు దేవుడు అనుమతిస్తేనే మరణం వాళ్ళ మీదకి వస్తుంది, దేవుడు అనుమతించకపోతే ఒక్క రాయి కూడా వాళ్ళ ఒంటి మీద పట్టడానికి వీల్లేదు. దేవుని విశ్వసించిన బిడ్డలు, దేవుని ప్రకటించే బిడ్డలు ధైర్యంగా బోధిస్తున్నారు. వాళ్ళ అదిరింపులకి బెదిరింపులకి బెదరట్లేదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు వాళ్ళలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న వాళ్ళ కంటే కూడా గొప్పవాడు. ఆ దేవుడిని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ధైర్యంగా
బహుకాలం అక్కడ వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు ప్రకటించిన దాన్ని బట్టి, ధైర్యంగా నిలబడిన దాన్ని బట్టి అక్కడ జరుగుతున్న అద్భుతాలు చూడండి. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. వాళ్ళ ద్వారా సూచక్రియలు చేపిస్తూ ఉన్నాడు, వాళ్ళ ద్వారా అద్భుతాలు చేపిస్తూ ఉన్నాడు, అనేకమైన స్వస్థతలు వాళ్ళ ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. అద్భుతాలు సూచక్రియలు మిరకిల్స్ అంటాం. ఈ మిరకిల్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు చెప్తున్న సువార్తను స్థిరపరుస్తూ ఉన్నాయి, వాళ్ళు చెప్తున్న దేవుని గురించిన సాక్ష్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నాయి. ఎవరైతే వీళ్ళని హింసిస్తూ ఉన్నారో, ఎవరైతే బెదిరింపులకు గురి చేస్తున్నారో, వాళ్ళు కూడా వీరి ద్వారా జరిగే అద్భుతాలు చూసి నోరులు తెరిచి చూస్తున్నారు, ఆశ్చర్యపడుతున్నారు, విభ్రాంతి చెందుతున్నారు. దేవుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ద్వారా అద్భుతాలు చేయించి, వీళ్ళ ద్వారా సూచక్రియలు చేయించి, వీళ్ళ ద్వారా మిరకిల్స్ చేయించి వాళ్ళు చెప్తున్న సువార్త సత్యమే అని వాళ్ళ మధ్య నిరూపిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్న దేవుడు. గమనించండి, వారి యొక్క సూచక్రియలు, వారి యొక్క అద్భుతాలు వారికి పేరు ప్రఖ్యాతులు తీసుకురాలేదులే కానీ దేవుని వాక్యాన్ని స్థిరపరిచాయి. బైబిల్లో మనం చూస్తాం కొత్త నిబంధనలో దేవుని యొక్క కృపావరాల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం, కొంతమంది అద్భుతాలు చేస్తారు, కొంతమంది సూచక్రియలు చేస్తారు, కొంతమంది స్వస్థపరుస్తూ ఉంటారు, కొంతమంది ప్రవచనాలు చెప్తూ ఉంటారు, ఏదేమైనప్పటికీ దేవుడు. కాబట్టి కృపావరాల యొక్క ఉద్దేశాన్ని కనుక మనం ఇక్కడ గమనిస్తే సువార్తను స్థిరపరచడానికి దేవుడు తనకు బిడ్డలకు ఇచ్చిన కృపావరాలను వాడుకుంటున్నాడు. అదే రీతిగా పరిచర్య ధర్మం జరిగించడానికి, సంఘం క్షేమాభివృద్ధి జరగటానికి, ఇలా ఎడ్యుకేషన్ ఆఫ్ ద చర్చ్ క్షేమాభివృద్ధి కోసం, విశ్వాసుల ఆత్మీయ ఎదుగుదల కోసం, తర్వాత సేవాధర్మం అంటే సేవకులు సంఘంలో నుంచి బయలువెళ్ళటానికి, మిషనరీస్ని తయారు చేయడానికి, ఈ విధంగా దేవుని యొక్క సత్య సువార్తకు స్థిరపరచడానికి, దాని గురించి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు తన యొక్క కృపావరాలని ప్రజలకు ఇచ్చిన ఉద్దేశంతో మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ పౌలు బర్నబాకు దేవుడిచ్చినటువంటి కృపావరాలను కనుక మనం చూస్తే వారి ద్వారా జరిగిన సూచక్రియలు కానీ, వారి ద్వారా జరిగిన అద్భుతాల వల్ల జరిగిన ప్రాముఖ్యమైన సంగతి మనం చూసాం. దేవుడు తన కృపావాక్యాన్ని స్థిరపరిచాడు. అక్కడ జరిగిన సూచనలు, అద్భుతాలు చూసిన ప్రజలు దేవుణ్ణి విశ్వసించారు, దేవుని మీద నమ్మకాన్ని పెంచుకున్నారు, రక్షించబడ్డారు. ఈ విధంగా దేవుని యొక్క నామ మహిమార్థం, లేకపోతే దేవుడు తన బిడ్డలను పంపించాడు, వాళ్ళు ప్రకటించేది సత్యమైన సువార్తే అని ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి దేవుడు తన యొక్క కృపావరాలను ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే, ఎప్పుడైతే వీడు జరిగినటువంటి అద్భుతాల వల్ల అనేకులు విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించారో, ఇక్కడ యూదుల్లో కనుక మనం చూస్తే ఆ పట్టణపు జనసమూహంలో భేదాలు పుట్టగా, డిస్ప్యూట్స్ వచ్చేసే, డివిజన్స్ వచ్చేసే, భేదాలు వచ్చేసే, దేవుని పని జరుగుతూ ఉన్నప్పుడు అపవాది కూడా ఆ పనికి ఆటంకం కలిగించడానికి మనుషుల్లో రకరకాల భేదాభిప్రాయాలు పుట్టిస్తూ ఉంటాడు. అందుకని దేవుడు చెప్పాడు సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి, అది మంచిది, మనోహరమైంది. అపవాది ఏం చేస్తాడంటే సహోదరుల మధ్య భేదాలు పుట్టిస్తాడు. అపవాది అనేక మందిని సువార్తకు వ్యతిరేకంగా లేవనెత్తూ ఉంటాడు. కారణం ఏంటంటే సువార్త అనేది విశ్వసించే వారికి, ఎవరైతే క్రైస్తవులు అనబడిన వారు ఉన్నారో వారికి ఏమో, నమ్మేవారికి దేవుని శక్తిగా ఉంది, సువార్తను నమ్మని వారికి సిలువును గురించిన వార్త వెర్రితనంగా కనిపిస్తూ ఉంది. ఎందుకని వారికి వెర్రితనంగా కనిపిస్తుందంటే వారు నాశనానికి జోగుచున్నారు, లేకపోతే నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు యొక్క సత్య సువార్తను అంగీకరించిన వాళ్ళేమో విశ్వాసంలో బలపడతా ఉన్నారు, ఆ సత్య సువార్తను తిరస్కరించిన వారు, సిలువు కార్యాన్ని తిరస్కరించిన వారు మరింత కఠినాత్ములు అయిపోయి సహోదరుల మధ్య భేదాలు పుట్టిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక కొంతమంది యూదులు వచ్చేసి ఆ పట్టణంలో ఉన్నటువంటి జనాన్ని డిస్ప్యూట్, భేదాలు కలుగు చేసి కొంతమంది ఏమో తన పక్షంగా చేసుకొని ఆ సేవక బృందం మీద రాళ్ళు రవ్వటం, ఆ సేవక బృందం మీద హింసలు కలుగు చేయటం, శ్రమలకు గురి చేయటం, ఈ విధంగా చేసి వాళ్ళను అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. సేవకు విరోధంగా కుట్ర పన్నుతున్నారు, దేవునికి విరోధంగా వాళ్ళు కుట్ర పన్నుతున్నారు, దేవుని బిడ్డలకు విరోధంగా వాళ్ళు కుట్ర పన్నుతూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే చంపాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, కొంతమంది యూదులకి ఆలోచన వచ్చేసిందో, అక్కడ జరిగిన ప్రాముఖ్యమైన పరిస్థితి ఏంటంటే ఆ పౌలు కానీ బర్నబా ఆ ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఎవరన్నా మిమ్మల్ని ఒక పట్టణంలో ప్రవేశించినప్పుడు చేర్చుకుంటే కనుక వారింట్లో మీరు ఉండండి, వాళ్ళు కనుక మిమ్మల్ని తిరస్కరిస్తే మీ టైం అక్కడ వేస్ట్ చేయొద్దు, ఆ పట్టణం నుంచి మీ పాదధూళి దులిపేసేసి వేరొక పట్టణానికి మీరు వెళ్ళిపోండి, వేరొక ప్రాంతానికి మీరు వెళ్ళిపోండి, వేరొక గ్రామానికి మీరు వెళ్ళిపోండి, అంతే తప్ప ఇక్కడే ఉండి మీరు కాలయాపన చేయకూడదు. ఆ పట్టణపు ధూళి రేపొద్దున తీర్పు దినాన వాళ్ళ మీద సాక్ష్యం చెప్తుంది. కావాలని వాళ్ళు తిరస్కరించారు, కావాలనే దేవుని సత్య సువార్తకు అడ్డుగించారు, కావాలనే దేవుణ్ణి వాళ్ళు కృపను వాళ్ళు దూరపరుచుకొని మరింత నరకపాత్రులుగా వాళ్ళు
వాళ్ళని వాళ్లే చేసుకున్నారు కాబట్టి రేపు పొద్దున మీరు దులిపిన పాదధూళ్ళే వారి మీద సాక్ష్యంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్యాసేజ్లో కనుక ఈ మొదటి 7 వచనాలు మనం చూస్తే, ఒకటి, సువార్తను ఎప్పుడైతే మనం తేటగా బోధిస్తూ ఉంటామో ప్రజల్లో అది విశ్వాసాన్ని పుట్టిస్తుంది, దేవుని పైన నమ్మకం ఉంచేలాగా చేస్తుందని మనం చూస్తున్నాం. రెండోది, దేవుని చేత జరిగే అద్భుతాలు సువార్తను స్థిరపరుస్తాయి అనేది మనం గమనించవచ్చు. మూడోది, వ్యతిరేకత వస్తే మరొక ప్రాంతానికి వెళ్ళి దేవుని పని చేయాలి, అంతే తప్ప దేవుని పని మానుకొని బెదిరింపులకు భయపడి లేకపోతే ప్రాణాలకు భయపడి లేకపోతే మరేదో వాళ్ళు హింసలు కలగజేస్తారని భయపడి మనం సువార్తను ప్రకటించకుండా ఉండకూడదు. సంఘం హింసల్లోనే అభివృద్ధి చెందింది, సంఘం శ్రమల్లోనే అనేక మందికి సువార్తను ప్రకటించడానికి చెదిరిపోయిన వారు ఆ విధంగా సువార్తను ప్రకటించారు కాబట్టి నేటి మన దగ్గర వరకు కూడా సువార్త రాగలిగింది. ఇది మొదటి భాగం. రెండో భాగాన్ని మనం చూస్తే 8 నుంచి 20 వచనాలు చూడండి. 7 వచనం నుంచి చదువుతున్నాను. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను, అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక కూర్చుని నిన్నవాడు. అతడు పౌలు మాటలాడుట వినెను, పౌలు అతని వైపు తేరు చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి నీ పాదములు ఓపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. ఇక్కడ చూస్తే పౌలు బర్నబాలు లుస్త్రాకు వెళ్ళటం, అక్కడ నుంచి దెర్బేకు వెళ్ళి సువార్తను ప్రకటించడం మనం చూస్తూ ఉంటాం. అయితే లుస్త్రాలో జరిగిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, వాడు పుట్టినది మొదలుకొని బలహీనమైన పాదములు కలిగిన ఒక హ్యాండిక్యాప్ పర్సన్ మనకు కనిపిస్తూ ఉన్నాడు, అంగవైకల్యంతో బాధపడుతూ ఉన్నాడు. ఈ అంగవైకల్యంతో బాధపడి తన్నెవరూ బాగు చేసే స్థితిలో లేక తను ఎన్నటి కూడా బాగుపడటానికి ఆస్కారమే లేదు మనుషురీతిగా మనం ఆలోచన చేస్తూ ఉంటే, వాడు పుట్టినదిని మొదలుకొని కుంటివాడ ఎన్నడూ నడవలేక అలా కూర్చున్నాడు. నడవటానికి శక్తి లేవు, కాళ్ళు నిలబడట్లేదు, చచ్చొచ్చేసాయి, నరాలు బలహీన పడిపోయాయి, అంగవైకల్యం వచ్చేసింది. ఆ విధంగా అతను నడవలేక కూర్చుని ఉన్నప్పుడు పౌలు సువార్త చెప్తున్నాడు. పౌలు ఎప్పుడైతే సువార్త చెప్తున్నాడో లుస్త్రాలో, పౌలు చెప్తున్న సువార్త మాటల మీద తను దృష్టి పెట్టాడు, ఆ మాటలు వింటూ ఉన్నాడు. ఆ మాటలు వింటున్నప్పుడు వాక్యం సెలవిస్తుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినే మాట క్రీస్తుని గురించిన మాట అయి ఉండాలి. కాబట్టి తనలో విశ్వాసం, ఆ వాక్యాన్ని బట్టి తనలో విశ్వాసం అభివృద్ధి చెందడం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే పౌలు చెప్తున్న మాటలు విన్నాడో విన్న వెంటనే తనలో విశ్వాసం కలిగింది. విశ్వాసం ఎంత కలిగిందంటే, ఇదిగో ఈ పౌలు ప్రకటించే దేవుడు నన్ను స్వస్థపరచడానికి సమర్థుడు, బలహీనమైన పాదాలతో ఉండి నడవలేని స్థితిలో కుంటివాడిగా ఉన్న నన్ను దేవుడు నడిపించగలడు, అంతమాత్రం కాదు పౌలు ప్రకటించే దేవుడు నా ఆత్మను కూడా రక్షించగలడు. ఈ విధంగా దేవుని మాటల మీద, దేవుని మీద తనలో విశ్వాసం, తన ఆ మాటలు విన్నప్పుడు, ఆ మాటలు తనలో విశ్వాసాన్ని కలుగజేసినప్పుడు పౌలు అతని వైపు తేరు చూస్తున్నాడు. అతని వైపు తేరు చూసి, ఇదిగో అతను స్వస్థపరచబడటానికి తగినంత విశ్వాసం తనలో ఉంది అని పౌలు గ్రహించి అతనితో అంటున్నాడు, నువ్వు లేచినాడు. ఆ వ్యక్తి విశ్వాసంతో వెంటనే లేచి నిలబడ్డాడు, తన పాదాలు బలం పొందుకున్నాయి, నరాలు బలం పొందుకున్నాయి, కండరాలు బలం పొందుకొని వాడు లేచి నడిచి గంతులు వేస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన కార్యం చూడండి. మానవులకు అతీతమైన కార్యాలు దేవుడు తన బిడ్డల ద్వారా జరిగిస్తాడు. చాలినంత విశ్వాసం నీకుంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, నువ్వు నమ్మితే చాలు దేవుని మహిమను చూస్తావు, నువ్వు విశ్వసిస్తే చాలు దేవుని మహిమను చూస్తావు. అనేక సార్లు తగినంత విశ్వాసం మనలో లేపబట్టి, మన శక్తిని బట్టో, మన భక్తిని బట్టో, మన ప్రార్థన బట్టో కాదు విశ్వాసం, దేవుడు ఏమై ఉన్నాడో తన వ్యక్తిత్వాన్ని బట్టి, తన యొక్క గుణలక్షణాలను బట్టి దేవుని పైన మన విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడంటానికి ఉదాహరణ ఇదిగో ఈ కుంటివాడు బాగుపడటం. ఆ కుంటివాడు బాగుపడి గంతులు వేస్తూ నడుస్తూ ఉంటే అతను దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. జన సమూహములు ఈ జరిగిన సంఘటన చూశారు, జరిగిన సంఘటన చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు, విభ్రాంతి నొందారు. ఎప్పుడు మన మధ్యలో ఇన్ని సంవత్సరాల నుంచి ఇతను అంగవైకల్యంతో పుట్టాడు, అంగవైకల్యంతో పెరుగుతూ ఉన్నాడు, అంగవైకల్యంతో అలా పడి ఉన్నాడు, కానీ ఈ రోజును చూస్తే ఆ వ్యక్తి లేచి నడిచి గంతులేస్తూ ఉన్నాడు. జీవితంలో చెప్పనసక్యం కాని ఆనందాన్ని తను అనుభవిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యం అక్కడ జరిగినప్పుడు ప్రజలు అది చూసి విభ్రాంతి నుంది, ఇదిగో వీళ్ళని స్వస్థపరిచిన వ్యక్తులు మహా గొప్పవాళ్ళే ఉంటారు అని చెప్పి పౌలు బర్నబాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, లుకయోనియా భాషలో దేవతలు మనుషు రూపం దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి అక్కడ జరుగుతుంది. చూడండి, మానవులు ఎప్పుడు కూడా వీళ్ళకి ఇష్టమైన దేవుళ్ళని తొలిపించుకుంటారు. వాళ్ళు వీళ్ళకి ఇష్టమైన రీతిలో వీళ్ళ నమ్మకాన్ని బట్టి లేకపోతే వీళ్ళ దృష్టిలో దేవుడు ఎలా ఉండాలో వీళ్ళొక పిక్చర్ని ఇమాజిన్ చేసుకొని ఊహించుకొని ఆ పిక్చర్కి తగినట్లుగా దేవుణ్ణి తయారు చేసుకుంటారు. అందుకని ఒక పొయిట్ అంటాడు, మనుషులు తయారు చేసుకున్న దేవుళ్ళు ఉన్నారు, దేవుణ్ణి తయారు చేసిన మనుషులు కూడా ఉన్నారు. మనుషులు దేవుణ్ణి తయారు చేసుకున్నారు. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇదిగో దేవతలు మనుషు రూపంలో వచ్చారు,
ఇదిగో వీళ్ళిద్దరూ దేవతలు దేవుళ్ళని వాళ్ళకి పేరు పెట్టారు. కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఒక కథ ఉండే ఒక నమ్మకం ఉండేది. ఆ నమ్మకం ఏంటంటే గతంలో ఈ పట్టణాల్లో లుస్త్రా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న పట్టణంలో ఇద్దరు దేవదూతలు వచ్చారంట. ఇద్దరు దేవతలు వచ్చినప్పుడు ఆ పట్టణంలోకి ప్రవేశిస్తే ఆ పట్టణంలో ఉన్న వ్యక్తులు సరిగా వీళ్ళని రిసీవ్ చేసుకోకపోబట్టి ఎవరో కూడా వీళ్ళని అంగీకరించకపోతే ఆ దేవతల కోపం వచ్చింది. ఆ దేవతల కోపం వచ్చి ఈ పట్టణాన్ని శపించి దాని మీద ఉగ్రత చూపించి వాళ్ళు వెళ్ళిపోయారు. దానికి ఆ వెళ్ళిపోయిన దానికి వీళ్ళకి పనిష్మెంట్ వచ్చింది. అనేక మంది చనిపోయారు. ఎందుకంటే వాళ్ళ కోపం వచ్చింది ఆ దేవతలకని. ఆ రోజుల్లో ఒక కథ ప్రాచుర్యంలో ఉండేది. ఆ నమ్మకం జనాల్లో అలా కొనసాగుతూ ఉండేది. అందుకనే పౌలు బర్నబాలు చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి వీళ్ళేమనుకున్నారంటే అదిగో వెళ్ళిపోయిన దేవతలే మనుషు రూపంలో మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కూడా మనం ఇంత కార్యం జరిగినా కానీ ఈ కుంటి వ్యక్తి బాగుపడతా ఉన్నాడు. ఈ ఇంత కార్యం జరిగినా మనం ఇప్పుడు ఈ దేవతల్ని రిసీవ్ చేసుకోకపోతే స్వీకరించకపోతే మళ్ళా వీళ్ళ కోపం వస్తుంది, మళ్ళీ వీళ్ళు మన పట్టణాన్ని శపిస్తూ ఉంటారు అని భయపడి వీళ్ళు ఏం చేశారంటే ఆ కథను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ పౌలు బర్నబాలను చేర్చుకున్నారు. చేర్చుకొని దేవతలుగా చూస్తున్నారు, దేవుళ్ళుగా చూస్తున్నారు. చూసి పౌలుకు ఒక పేరు పెట్టారు, బర్నబాకు ఒక పేరు పెట్టారు. చూడండి వాళ్ళు పెట్టిన పేర్లు వాళ్ళ భాషలో. బర్నబాకేమో ద్యుపతి అని పేరు పెట్టారు, దానికి అర్థం బృహస్పతి, అదొక గ్రహం పేరు. పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున అతనికి హెర్మే అని పేరు పెట్టారు. ద్యుపతి అని ఒకళ్ళు పేరు పెట్టారు, హెర్మే అని ఒకళ్ళు పేరు పెట్టారు. ఈ భాష పౌలు బర్నబాకు తెలియదు. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు మాత్రం వీళ్ళల్లో వీళ్ళు రకరకాల వాయిద్యాలు వాయించుకుంటా, హంగామా చేసుకుంటా, రకరకాల ఆర్భాటంతో వీళ్ళని దేవుళ్ళలాగా దేవతల్లాగా కొలుస్తూ ఉన్నారు. ఇదేం జరుగుతుందో అర్థం కాని లోపే వాళ్ళు ఏం చేశారంటే బలర్పించడానికి రెడీ అయిపోయారు. వీళ్ళకి దండలు తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. వీళ్ళకి రకరకాల ఆర్భాటాలతో ఊరేగింపుగా తీసుకెళ్ళడానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. ద్యుపతి లేకపోతే హెర్మే ఇతను ముఖ్య ప్రసంగికుడు కాబట్టి అని వీళ్ళు పేర్లు పెట్టుకొని పట్టణానికి ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి అడ్లను, పూదండలను ద్వారముల ఎదుగు తీసుకొని వచ్చి సమూహాలతో కలిసి బలర్పించాలని రెడీ అయిపోయారు. పూదండలు తీసుకొచ్చారు, బ్యాండ్ మేళాలు తీసుకొచ్చారు, ఎడ్లను తీసుకొచ్చారు. పూజారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇదిగో పట్టణం వెళ్ళిపోతున్న దేవాలయం దగ్గరికి వెళ్దాం. ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళిపోయి బలర్పిద్దాం. బలర్పిస్తూ ఉంటే ఈ దేవతలు శాంతిస్తారు, లేకపోతే మళ్ళీ వీళ్ళకి మన మీద కోపం వస్తుంది. చూడండి మనుషులు ఎప్పుడు కూడా వీళ్ళ స్వజ్ఞానాన్ని బట్టి, స్వ ఆలోచనలు బట్టి దేవుణ్ణి మేము విధంగా రీచ్ అయితే, ఈ విధంగా దేవుణ్ణి మేము అనుసరిస్తూ ఉంటే ఆయనకి శాంతి కలుగుతుంది, ఆయన ఇష్టపడతూ ఉంటారన్న భ్రమలో ఈ మనుషులు ఉంటాం మనం చూస్తూ ఉంటున్నాం. కారణం ఏంటంటే వీళ్ళకి దేవుని గురించిన సరైన అవగాహన లేదు. మనుషుల యొక్క మనుషుల చేతితో చేయబడిన రూపాలలో దేవుడు ఉంటారని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏ రూపంలో కూడా ఉండడు. హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసించడు. ఆయన అన్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఎటువంటి మందిరం నాకు కడతారు మీరు? ఆత్మరూపంలో ఉన్న దేవుడికి ఏ రూపాన్ని మీకు ఇస్తారు? కాబట్టి మనుషుల ఆలోచనలు బట్టి, మనుషుల యొక్క ఉద్దేశాలను బట్టి దేవుడు తయారవడు. ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఆయనగా ఉంటాడు. మనుషులు ఆయన్ని అలాగే అర్థం చేసుకోవాలి. వీళ్ళు దేవుణ్ణి వీళ్ళ ఆలోచన ప్రకారం శాంతింపజేసే ప్రాసెస్లో వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ విషయం పౌలు బర్నబాకి అర్థం అవడానికి కొంత సమయం పట్టింది. ఎప్పుడైతే ఈ సంగతి వాళ్ళకి అర్థమైందో బలర్పించడానికి రెడీ అయిపోయారని వీళ్ళు ఏమంటున్నారో చూడండి. అపోస్తలైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రాలు చింపుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. అయ్యలారా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ పై వస్త్రాలు చింపుకున్నారు. ఎందుకనంటే ఆ రోజుల్లో యూదులు వస్త్రాలు చింపుకోవటం అనేది ఏ వ్యక్తి అయినా సరే ఆ రోజుల్లో చూస్తూ ఉంటే అది మహావిచారానికి గుర్తు, మహాదుఖంలో వాళ్ళు ఉన్నారంటానికి గుర్తు, మహావేదన వాళ్ళు అనుభవిస్తున్నారంటానికి గుర్తు. ఆ వస్త్రాలు చింపుకొని బూడిద పూసుకొని ఉంటే ఎవరన్నా బయట నుంచి చూస్తూ ఉంటే ఇతను ఏదో భయంకరమైన దుఃఖంలో ఉన్నాడు, ఇతడు భయంకరమైన వేదనలో ఉన్నాడు, ఇతడు చాలా విచారంలో ఉన్నాడని ఆ రోజుల్లో అదొక సూచనగా కనపడేది. పౌలు బర్నబాలు వాళ్ళ వేదనకు వాళ్ళ దుఃఖానికి గుర్తుగా, దేనికి వాళ్ళ వేదన దుఃఖం అంటే దేవుని కాని మమ్మల్ని దేవుళ్ళని అనుకుంటున్నారు. వాస్తవానికి దేవుడు ఎంత ఉన్నతమైన వాడో, ఎంతటి ఘనమైన వాడో, ఎంతటి పరిశుద్ధుడో వీళ్ళకి అర్థం కాక మానవ రూపులమైన మమ్మల్ని వీళ్ళు దేవుళ్ళని అనుకుంటున్నారు. దేవుళ్ళుగా మాకు ఒక గుడిగట్టడానికో, మాకు బలర్పించడానికో దేవుని స్థానాన్ని మాకు ఇవ్వటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అన్న సంగతి వీళ్ళకి అర్థమైనప్పుడు వీళ్ళ హృదయంలో ఉన్న వేదన కట్టలు తెచ్చుకొని వచ్చింది. ఈ రోజులు చూస్తూ ఉంటే మన భారతదేశంలో కూడా మనుషులు అనబడిన అనేకులు దేవుళ్ళుగా దేవతలుగా పూజించబడుతూ ఉంటారు. వాళ్ళు ఏదో మంచి పనులు చేశారని దేవుళ్ళు అని అంటారు. దేవుళ్ళు మనుషుల్లో ఉండరు, మనుషులు దేవుళ్ళు అనబడరు, మనుషులు మనుషులే.
దేవుడు ఎప్పటికీ దేవుడుగానే ఉంటాడు, తన మహిమను ఎవరికెవడు. దేవుడు అన్నాడు ధర్మశాస్త్రంలో, ఇదిగో పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ ఏ రూపాన్ని మీరు దేవుడి రూపంగా తయారు చేసుకోకూడదు. ఎందుకంటే దేవుడు అటువంటి రూపాల్లో ఉండడు, ఆయన ఆత్మస్వరూపి. ఆయన ఒక ఆత్మ, ఆత్మకు మీరు ఏ రూపాన్ని ఇస్తారు? నిరాకారుడు ఆయన, స్వయంభవుడు ఆయన. నిరాకారుడైన దేవుడికి మానవులు ఏ రూపాన్ని ఇస్తారు? ఇక్కడ చూస్తే వీళ్ళు అన్న అపోస్తులైన పౌలు బర్నబలు అంటున్నారు, మేము కూడా మీలాంటి స్వభావం గల నరులమే. మీలాంటి మీరు ఎటువంటి స్వభావంలో ఉన్నారో మాకు కూడా అటువంటి మానవ స్వభావం ఉంది, మేము కూడా మీలాంటి మనుషులమే. మేము ఒకప్పుడు మీలాగే బ్రతికాం, దేవుడు మమ్మల్ని రక్షించుకున్నాడు, నూతన స్వభావాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు అని చెప్తూ వీళ్ళు ఏమన్నారంటే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. వాళ్ళు కరాఖండికి చెప్పారు, మీరేమనుకున్నా మాకు పర్లేదు, ఈ మీరు చేసేవన్నీ కూడా వ్యర్థమైన పనులు, నిరుపయోగమైన పనులు, దేవునికి ఉగ్రత తెప్పించే పనులు, దేవునికి కోపాన్ని తెప్పించే పనులు. మీరు గనక ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుణ్ణి గనక మీరు కొలవకపోతే, ఆయన విశ్వసించకపోతే మీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంది. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి, రెండు దేవుణ్ణి మీరు అనుసరించాలి అని వాళ్ళకి సువార్త చెప్పారు. అంతే తప్ప వీళ్ళేదో మమ్మల్ని పూజిస్తూ ఉన్నారు, మమ్మల్ని ఏదో గొప్పవాళ్ళు అనుకుంటున్నారు, ఇదేదో బాగుందలేని దేవుని సేవకులు అనుకోలేదు. మహిమ పొందటానికి దేవుడు అర్హుడు, ఘనత పొందటానికి దేవుడు అర్హుడు తప్ప మనుషులు ఘనత మహిమలు పొందటానికి అర్హులు కాదు. వీళ్ళు అన్నారు, మేము కూడా మీలాంటి స్వభావం గల మనుషులమే, మీరు ఈ వ్యర్థమైన పనులు విడిచిపెట్టాలి. హస్తకృతములైన ఆరంలో దేవుడు ఉండడు, విగ్రహాలలో దేవుడు ఉండడు, మీరు అర్పించే బలి వల్ల ఆయన సంతృప్తి చెందడు. మీ హృదయం మారాలి, మీ మనసు మారాలి, మీ ఆత్మ స్వస్థపరచబడాలి. మీరు పాపంలో ఉన్నారు, పాపంలో పెరుగుతున్నారు. మీ హృదయానికి అంటిన పాపం, మీ ఆత్మకి అంటిన పాపం, మీ శరీరంలో ఉన్న ఈ భ్రష్టత్వానికి పాపం మూల్యం యేసు ప్రభు వారు కల్వరిలో చెల్లించాడు. కాబట్టి ఆయన రక్తం చేత మీరు కడగబడాలి. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవం కలిగిన దేవుని వైపు మీరు తిరగాలి. అలా తిరిగితే మీరు రక్షించబడతారు, లేకపోతే మీకు పనిష్మెంట్ ఉంది అని అపోస్తలైన పౌలు వాళ్ళకి సువార్త ప్రకటించాడు. ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గములు ఎందు నడవనిచ్చాను, అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షాన్ని, ఫలవంతమైన ఋతువులను దయచేసెను, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసంతో మీ హృదయాలను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి, వారు ఎలాగూ చెప్పి తమకు బలర్పింపకుండా సమూహంలో నాపుటకు బహు ప్రయాసపడిరి. పౌలు చెప్తున్నాడు, మీరు ఈ విధంగా బ్రతుకుతున్నా కానీ, గతంలో దేవుడు చూచి చూడున్నట్టున్నాడు కానీ, ఇప్పుడు అందరూ కూడా సత్యవాక్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అంతటా అందరూ మారుమనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రతి వ్యక్తి తమ తమ పాపాల నిమిత్తం పశ్చాత్తాప పడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ వ్యక్తి నశించిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అందు నిమిత్తం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అని చెప్తూ, గతంలో దేవుడు మీకు ఏం చేశారంటే తగిన సమయంలో వర్షాన్ని ఇచ్చాడు, తగిన సమయంలో ఫలాలను ఇచ్చాడు, ఋతువులను ఇచ్చాడు, మీకు ఆహారాన్ని అనుగ్రహించాడు, మీ హృదయానికి సంతోషాన్ని కలుగజేశాడు, మేలులతో మీ హృదయాల్ని నింపాడు. ఇవి మీరు ఎంత భ్రష్టత్వంలో బ్రతుకుతున్నప్పటికీ దేవుడు మీకు ఏ టైంకి ఏం కావాలో ప్రతి కాలానికి దాని కాలానికి అనుగుణంగా వర్షాలు ఇస్తున్నాడు, చలిస్తున్నాడు, ఎండిస్తున్నాడు, ఏ కాలానికి తగిన సీజనల్ ఫ్రూట్స్ని ఆ కాలానికి ఇస్తున్నాడు, పుష్పాలు ఇస్తున్నాడు, మీ హృదయాల్ని సంతోషంతో నింపుతున్నాడు, మేలుతో నింపుతున్నాడు. ఇదంతా మీరు తనకి ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు కాదు, మీరు తనకి ఇష్టం లేకుండా బ్రతుకుతున్నప్పటికీ, మీరు దేవునికి శత్రువులుగా మారినప్పటికీ, మీ పాపాలను బట్టి అపరాధాలను బట్టి చనిపోయిన స్థితిలో మీరు ఉన్నప్పటికీ, దేవుడు ఫలవంతమైన ఋతువులను ఆయా కాలాల్లో కావలసిన పరిస్థితులన్నీ కూడా అనుగ్రహించి మిమ్మల్ని సంతృప్తి పరుస్తున్నాడు, మిమ్మల్ని మేలుతో నింపుతున్నాడు. ఇదంతా దేవుడు తన యొక్క దీర్ఘశాంతాన్ని బట్టి, తన అనంతమైన ప్రేమను బట్టి మీకు ఇవన్నీ దయచేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు, మీరు దేవుని వైపు తిరగాలి అని పౌలు వారికి సువార్త ప్రకటించి వారు బలర్పించకుండా ఆపటానికి చాలా ప్రయాసపడ్డాడు. కాబట్టి మనం నేర్చుకున్న పాఠంలో కనుక మనం చూస్తే, నమ్మితే దేవుడు కార్యాలు చేస్తాడు ఆ కుంటి వ్యక్తి జీవితంలో చేసినట్టుగా. రెండోది, పౌలు బర్నబా లాంటి తగ్గింపు మనసుతో మనం సువార్త చెప్పాలి. మూడోది, శ్రమల్లో కూడా సువార్త మనం ప్రకటించాలి. కాబట్టి అటువంటి హృదయాన్ని దేవుడు మనకివ్వాలి, మన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి, జీవం కలిగిన దేవుణ్ణి మనం నమ్మాలి. ఆయన సృష్టికర్త, ఆకాశాలని భూమిని సృజించిన సృష్టికర్తని మనం విశ్వసించి మన హృదయాన్ని ప్రభువుకి అర్పిద్దాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మగల ప్రభు, నీ గన్నామానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. మరి ఈరోజు మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి నీకు వందనాలు. సత్యవాక్యాన్ని మేము సరిగా ప్రకటించినప్పుడు ప్రభు, ఆ వాక్యం అనేక మందిలో విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. అంతమాత్రమే కాదు, అద్భుతాలు, సూచిక్రియలు సత్యసువార్తను స్థిరపరుస్తాయి. కృపావరాలని మీరు ఉన్నతమైన ఉద్దేశంతో ఇచ్చారు, ఆ ఉద్దేశాలు నెరవేరటానికి మీరు సహాయం చేయండి. పౌలు బర్నబాలాగా
ప్రతికూలతలు కూడా సువార్త ప్రకటించడం మాకు నేర్పించండి ప్రభువా. వ్యర్థమైన వాటిని మేము విడిచిపెట్టడానికి మీరు సహాయం చేయండి. జీవం కలిగి నీ వైపు తిరగటానికి నాయన మాకు మీరు తగిన కృపను అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.